గవర్నర్ గారు మీరు చెప్పండి, మీరు పిలిస్తే చీఫ్ సెక్రటరీ గారు రారు, గవర్నర్ గవర్నర్ గారు పిలిస్తే డీజీపీ రారు, గవర్నర్ గారు సమ్మక్క సారక జాతర పోతే జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ రిసీవింగ్ రాలే, మళ్ళీ సెలవులు పెట్టిపోయారు గవర్నర్ గారు వస్తున్నారంటే. మీకే అంత అవమానం జరిగినప్పుడు మీరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోయారు. మీరు దర్బార్ తోటి దరఖాస్తు ఇస్తే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఎవరైతే అధికారులు యాక్షన్ తీసుకుంటారో వాళ్ళే మీ ఫోన్ కానీ మీ లెటర్ కానీ వాల్యూ ఇస్తలేరమ్మా. ఎట్లా ఎట్లా యాక్షన్ తీసుకుంటావు చెప్పాలి కదా. నేనేమంటున్నాంటే ఒక గవర్నర్ కి అంత అవమానం జరిగినప్పుడు ఆమె మీద అధికారుల మీద చీఫ్ సెక్రటరీ డీజీపీ వరంగల్ జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఇంకా వేరే ఎక్కడైనా పోతే ఆ కలెక్టర్ ఎస్పీలు కానీ వాళ్ళే నీ యొక్క ఆదేశాలను ఉల్లంఘిస్తుంటే ఆ అధికారులకే కదా నువ్వు మళ్ళీ చెప్పి యాక్షన్ తీసుకునేది. చీఫ్ సెక్రటరీ మీద మీరు ఇప్పటిదాకా ఎలాంటి యాక్షన్ తీసుకోగలిగారు? డీజీపీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోగలిగారు? మీరు ప్రశ్న అడుగుతున్నా నేను జవాబు చెప్తున్నా. ఇది నీదేమి మీరు అడుగుతున్నారు కాబట్టి డౌట్ క్లియర్ చేస్తున్నాను. నా ఒపీనియన్ ఇది. నేను ఎవరిని పార్టీలు ఎవరిని విమర్శిస్తలేను కదా. ఆమె కూడా మహిళనే కదా, గవర్నర్ కూడా. మీరు కూడా చాలా సార్లు తెలిసే మీరు వెళ్ళారా? తెలుసు నాకు, నాకైనా ఎవరికైనా తెలుసు. నేను మళ్ళీ పోయి దరఖాస్తు ఇచ్చినా కూడా ఏం కాదని కూడా తెలుసు. ఇప్పుడు బీజేపీ ఆడుతున్న డ్రామాలో గవర్నరు బీజేపీ టిఆర్ఎస్ ఎంఐఎం మూడు పార్టీల డైరెక్షన్ ని గవర్నర్ గారు పాత్ర పోషిస్తున్నారు. సెంట్రల్ బీజేపీ టిఆర్ఎస్ తోటి అవసరం అనుకుంటే గవర్నర్ తోటి రాయబారాలు నడిపించవచ్చు. సెంట్రల్ బీజేపీ ప్రభుత్వంతో అవసరం అనుకుంటే టీఆర్ఎస్ ముఖ్యమంత్రి గారు గవర్నర్ తోటి రాయబారాలు నడపవచ్చు. ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఈ బీజేపీతో ప్రభుత్వం ద్వారా ఏమైనా అవసరం అనుకుంటే గవర్నర్ తోటి రాయబారం నడపవచ్చు. అవి ఎందుకంటే అఫీషియల్ అవి కాబట్టి ఇలాంటి వెసులుబాటుతో కూడుకున్న వ్యవస్థనే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో గవర్నర్ పోస్టు దారైంది. ఎందుకంటే మీరు ఈ మతాన్ని రెచ్చగొడుతూ అల్టిమేట్ ఒకటే, అల్టిమేట్ ఏముంది, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ వ్యతిరేకత ఓటు కాంగ్రెస్ కు పోవద్దు. నంబర్ వన్, ఆ వ్యతిరేకత ఓటు బీజేపీ తీసుకోవాలి అనేది నంబర్ టూ. नंबर थ्री, बीजेपी आलोचने कांग्रेस की प्रधान शत्रु बीजेपी आरएसएस काबट्टी बीजेपी सेंट्रल कमिटी आलोचने कांग्रेस की राष्ट्र में अधिकार रावद्दु वाली एमपी रावद्दु तेलंगाणलो టిఆర్ఎస్ ఒక 60 సీట్లు ప్రభుత్వం రావడానికి మతంతో వ్యతిరేకత ఓటు మతాన్ని రెచ్చగొట్టే ఓటు ఈ రెండు ఓట్లతోటి ఒక 20-25-30 సీట్లు రావాలని బీజేపీ స్టార్ట్. 7 ఎంఐఎంకి ఎట్లా ఇక ముస్లింలే కదా, కన్ఫామ్ గా కదా, ఇప్పుడు మొదటి నుంచి అలవాటే కదా వాళ్ళది. ఇట్లా ఈ రకమైన సెంట్రల్ కమిటీ బీజేపీ ఈ మూడు పార్టీలు గవర్నర్ మధ్యలో పెట్టి ఒక వ్యూహాత్మకంగా తెలంగాణలో కాంగ్రెస్ రాకుండా ఈ మూడు పార్టీలు ఆడుతున్న యాక్షన్. ఇప్పుడు మీకు తెలియపోతుంది, ఇప్పుడు రాష్ట్రసభ ఎన్నికల్లో తెలియపోతుంది. ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో వీళ్ళకున్న ఎంపీలు ఎన్డీఏ బీజేపీకి ఓట్లు వేస్తారా? ఎందుకంటే మొన్న టీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్రపతికి బీజేపీకి వేసింది కదా, ఉపరాష్ట్రపతి బీజేపీకే కదా వేసింది. ఇప్పుడు ఈ 25వ తారీఖు జూలై 25వ తారీఖు వెళ్ళిపోతుంది టీఆర్ఎస్ వ్యూహం. టీఆర్ఎస్ కున్న ఎంతమంది ఎంపీ ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వేస్తే బీజేపీ బీజేపీని నిజంగా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు, మతమైన మతతత్వ పార్టీ బీజేపీని వ్యతిరేకిస్తున్నారు అని అది కేసీఆర్ది నిజమే అయితే యూపీఏ ఎవరిని అభ్యర్థిని పెడతారో, సెక్యులర్ పార్టీ యూపీ ఎవరిని రాష్ట్రపతి అభ్యర్థి పెడతారో వీళ్ళకేస్తేనేమో యూపీఏ సెక్యులర్ పార్టీ యూపీఏ ఎవరిని రాష్ట్రపతి పెడితే వాళ్లకు ఓటేస్తే కాంగ్రెస్ టీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ, బీజేపీకి ఓటేస్తే మతతత్వ పార్టీ టీఆర్ఎస్ ఉంటాయి. ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ఇది సెక్యులర్ పార్టీయా టీఆర్ఎస్ మత రాజకీయ పార్టీయా? రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యూహం తెచ్చుకుంటుంది. తటస్థంగా ఉంటే కూడా బీజేపీకి సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ కు యూపీఏ రాష్ట్రపతికి ఓటేస్తేనే సెక్యులర్ పార్టీ టీఆర్ఎస్, బీజేపీకి వేసినా డైరెక్ట్ మతమేగా, తటస్థంగా ఉన్నా బీజేపీకి సపోర్ట్ చేసినట్టే. ఇప్పుడు ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పుడు బీజేపీ యొక్క టీఆర్ఎస్ వ్యూహం మీద పట్టబయలైపోతుంది.